హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం వైట్ హెయిర్ని ఎలా రిడ్యూస్ చేయాలో తెలుసుకుందాం. ఈ వైట్ హెయిర్ అనేది వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లోనూ పెద్దవారిలోనూ కనిపిస్తుంది. ఈ వైట్ హెయిర్ని ఉల్లిపాయ సహాయంతో ఎలా రిడ్యూస్ చేయాలో తెలుసుకుందాం. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు కొబ్బరి నూనె, 2 చిన్న ఉల్లిపాయలు, 3 లేదా 4 జామ ఆకులు అవసరం. ముందుగా ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత జామ ఆకులను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. ఆ కడాయిలో మనం తీసుకున్న కొబ్బరి నూనెను పోయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. కొబ్బరి నూనె 1-2 నిమిషాలు వేడైన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని వేయండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి జామాకులను కూడా అందులో వేయండి. ఇప్పుడు ఆ రెండింటిని బాగా కలపండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు వాటిని కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు నూనెను మరిగించాలి. కలర్ మారుతున్నాయి చూడండి. ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపై ఒక పల్చని గుడ్డను పరచండి. దాంట్లో చల్లారినటువంటి నూనెను వడగట్టండి. అందులో అంతా పోసుకున్న తర్వాత నెమ్మదిగా ఆ గుడ్డను ఒక దగ్గరకు చేర్చి చేతితో తిప్పండి. అందులో ఉన్న నూనె మొత్తం మనకు వచ్చేస్తుంది. ఇక ఉల్లిపాయతో మనకు నూనె తయారైనట్లే. ఇలా తయారు చేసిన నూనెను ఒక గాజు సీసాలో పోసి పెట్టుకోండి. ఇక ఈ నూనెను మీరు ఎప్పుడైతే తలస్నానం చేయాలనుకుంటారో ఆ ముందు రోజు తలకు మొత్తం బాగా పట్టించండి. తర్వాత రోజు తలస్నానం చేయండి. ఇలా వారానికి 2 సార్లు చేయండి. ఇలా చేయడం వల్ల మీ తెల్ల జుట్టు నల్లబడమే కాక మీ జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ నూనెను వాడి మీ తెల్ల జుట్టును నల్ల జుట్టుగా మార్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.